అందరికి నమస్కారం. నా పేరు సంపత్. మీరందరూ ఇష్టపడే మేమి కృషివారెడ్డి తమ్ముని. యాక్చువల్లీ శ్రీరాజన్ నాకు ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాలుగా పరిచయం. సినిమాలో ముఖ్య పాత్రలతో పాటు నువ్వు రిజిస్టర్ అవుతావు అని నాకు మాట ఇచ్చాడు. ఆ రోజు కట్ చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం అందరము. చాలా స్ట్రగుల్ చేశాం 2 ఇయర్స్, అందరం కష్టపడి చేశాం. అండ్ నందన్న హీరో గారు చాలా సపోర్ట్ చేశారు మా అందరికీ. ఫ్రెండ్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో అందరికీ, ఫనీకి కావచ్చు, దస్తగిరికి కావచ్చు, రవణకి కావచ్చు. నా పేరు దస్తగిరి స్వామి అంటారు. అన్న మేము చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేసాం. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా ఆదరించి ఇందులో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే మీ ప్రేక్షకులు మా సినిమాలు ఆశీర్వదించి. నేను రవివర్మ, శ్రీరాజ్ తమ్ముడిని. హోల్ టీమ్ అందరం చాలా కష్టపడి సినిమా చేసాం. దయచేసి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నరసింహాపురం. దీంట్లో నేను వర్క్ చేసినందుకు నేను చాలా అదృష్టం అవుతుంది. ఈ సినిమా అంటే నేను చేసిన సినిమాల్లో చాలా బెటర్ సినిమా ఇది. ఎందుకంటే ఒక చిల్లర సెంటిమెంటు, ఒక ఫ్యామిలీ డ్రామా, చాలా అద్భుతమైన సినిమా ఇది. 30 రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా సినిమా నరసింహపురం ప్రివ్యూ వేయటం జరిగింది. ఈ సందర్భంగా మా సినిమాని విష్ చేయటానికి, బ్లెస్ చేయటానికి చాలామంది మా ఆప్తులు, మా మంచి కోరుకునే మనుషులు చాలామంది వచ్చి సినిమా చూశారు. ముఖ్యంగా మహిళలు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండే కొంతమంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్య ఉద్దేశం కూడా ఈ సినిమా మహిళలు చూడాలి అని మేము ఫస్ట్ నుంచి మేము కోరుకున్నాం. అందుకనే వీలైనంత మహిళా ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరిస్తే. కానీ ఈ సినిమా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు, డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, వాట్ నాట్, ఎవ్రీ పర్సన్ అండి, ఈ సినిమాలో వాళ్ళు 100% పెట్టారు. కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా మీ ముందు రిలీజ్ చేయడానికి మేము మీ ముందుకు వచ్చాము. ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుందని అనుకుని దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. అండ్ ఈ సినిమా కోసం మాకు ఎంతోమంది ఫిలిం స్టార్స్ కానివ్వండి, టీవీ స్టార్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని బ్లెస్ చేశారు, విషెస్ అందించారు. పేరు పేరున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.